అదే విధంగా రెఫరెండం అంట మేమందరం రాజీనామా చేయాలంట ముఖ్యమంత్రి మేము ఎన్నికలకి గెలిస్తే రాజకీయంగా తప్పుకుంటాడంట నువ్వు ఇప్పుడు రాజకీయాలు ఉన్నావా అంటే జూమ్ యాప్ లో కూర్చొని రోజు ఒక గంట సోలు కబుర్లు చూస్తే రాజకీయాలు ఉన్నట్ట 23 సీట్లు వచ్చావు నువ్వు ఉండాలి రాజకీయాలు నువ్వు లేకపోతే మాకేట నువ్వెందుకని నువ్వు సావో రాజకీయంగా ఆ బీజేపీని బతకనివో నువ్వు సావో రాజకీయంగా బీజేపీని బతకనివో మిద్రట ఉండాల్సిందే మాకు నువ్వు రాజకీయాలను చెట్టి పరిస్థితులను తప్పుకో చంద్రబాబు నీకు దండం పెట్టి కోరుకుంటున్నా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారికి ఈసారి 170 సీట్లు వస్తాయి నిన్ను పులివెన్నల ఓడిస్తానని చెప్పి గతంలో నువ్వు ఉన్న మీ ఉమాగడి ప్రగల్భాలు పలికారు మీరు ప్రగల్భాలే నిన్ను కుప్పంలో ఓడించి మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించాడు నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు కడతాడు ఆ రోజు గ్యాలరీ లేక ఇచ్చాడు శాసన మండలిలో మొన్న శాసనసభలో కింద కూడా కూర్చోబెట్టాడు ఈ రోజు అక్కడ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు నీకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు ఎంటి రావుకి 73 ఏళ్ల వయసులో శోభ పెట్టి చంపావు 74 ఏడు రాగానే నీకు దగ్గరలో ఉంది 72 దాటుతున్నావు రేపు 420 ఏప్రిల్ 20వ తారీఖుకి 420 గడివి నీకు 74 ఏడు వచ్చినాక రామారావుకి ఏ రకమైనటువంటి శోభను తీసుకొచ్చావో ఆ దేవుడు నీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నీకు శాస్తి చేస్తాడు ఇందాక ఒకటి చెప్తున్నాడు అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి నానబుడ్డి అని తీసుకున్నాడు నానబుడ్డి కాదు అది చంద్రబాబు బుడ్డి మహానుభావుడు ఎంట్రావు మద్యపాన నిషేధం పెట్టాడు 94లో ముఖ్యమంత్రి అవగానే ఈ సన్నాసి ఈ చౌట ఈ దద్దమ్మ ఈ పోస్కోలు గాడు కంట్రోల్ చేయలేకపోతున్నాం అక్రమ మద్యమాన్ని అందుకని చెప్పి మద్యం అమ్మాల్సిందే అని చెప్పి నానబుడ్డి కాదు ఇది చంద్రం బుడ్డి ఈ బుడ్డిని తీసుకొచ్చినటువంటి యదవా సన్నాసి వీడే ఈ చంద్రం గడి బుడ్డి అంటారు దీన్ని ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధిస్తే మహానుభావుడు ఈ చంద్రం గడి బుడ్డి తెచ్చింది ఎవడు దీని పేరు నానబుడ్డి కాదు చంద్రం గడి బుడ్డి ఆడే తెచ్చాడు ఈ బుడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెడితే చంద్రం బుడ్డో లేదా లోకేష్ బుడ్డో అని పెట్టి ఈ బుడ్డిని పరిచయం చేసినటువంటి దుర్మార్గుడు సన్నాసి కూడా ఈ సన్నాసి ఈ యదవే కాబట్టి మద్యం గురించి గాని బుడ్డిల గురించి గాని మద్యపాన నిషేధం గురించి గాని మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడంటే ఈ చంద్రం బుడ్డే కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడడం మాకు దరిద్రంగా ఉంటది అదేవిధంగా దుశ్శాసనులు దుర్యోధనులు మీ దుశ్శాసనంలో ఎంఆర్ఓ చీరలు లాగటం మేము ఎవరి చీరలు లాగలం మా పార్టీలో మీ చంద్రలేని ప్రభాకర్ చీరలు లాగటం మీ వైజాగ్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు గుర్తురాట్ల ఆయన ఒక దళితం ఆయన కింద పడేసి కొట్టడం అదేవిధంగా విజయవాడలో కాల్మని సెక్స్ రాకెట్ నువ్వు నువ్వు శాసనసభ్యులు మహిళలను ఏ రకంగా వేధించారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు మహిళలు చూశారు కాబట్టి నువ్వు పసుపు కుంకమని చెప్పినా కూడా సెంటిమెంట్ కూడా లేకుండా పట్టించుకోకుండా నిన్ను భూమిలో గొయ్యి తీసి సమాధి రాజకీయ సమాధి చేసినా కూడా నీకు సిగ్గు చేరడం లేదు నేను మనిషి జన్మెత్తలేదు నన్ను మొహం మీద కాండ్రించి ఉమ్మూసినా కూడా 23 సీట్లు ఇచ్చి విజయ ఆడొచ్చి మళ్ళీ నన్ను పీకండి అంటాడు ఏం పీకాలి రాజకీయాలు పీకడం అంటే నేలకేసి కొడతాం చేతకరించుకుంటాం డిపాజిట్లు పోగొడతాం 1% 2% ఓట్లు వస్తే సిగ్గుతో తలంచుకుని ఇంటికాడ కూర్చుంటారు ఈ సిగ్గులేని ఎదవచ్చి నన్ను పీకండి అంటాడు ఇంకేం పీకాలో మాకు అర్థం కావట్లా ఈ గజ్జి కుక్కనే